Hi and hello, welcome to our channel. Hello, Narandru, enjoy Naru. Iros man channel lo pillal ke ento istamaina cookies, biscuits cheyabot nano. Pillal ke ento chala chala istam kada biscuits ante. Aithe bite biscuits lo compulsory maida, sugar, inka evaita estar, ayanni manaku teledu. So manam intlone healthy ga cheskundam, adi badam pappulto. Chala chala easy and chala tasty ga unte, tappakunda try cheyandi. First pan heat ekkaka. నేను ఒక కప్పు బాదం పప్పులు తీసుకుంటున్నాను ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ మారుతున్నాయి కదా మరీ బాగా రోస్ట్ చేయొద్దు జస్ట్ ఇలా కలర్ మారే వరకు చక్కగా రోస్ట్ చేసుకోండి ఇది చాలా హెల్తీ అండి మనం ఓన్లీ బాదం పప్పులతోటే చేస్తున్నాం ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఏం యూస్ చేయము ఇంకా బాదం పప్పులు రోస్ట్ అయిపోయాక చల్లారి పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా ఒకసారి బ్లెండ్ చేసుకుందాం ఒకసారి తిప్పుకుంటే పౌడర్లా అవుతుంది కదా చూడండి చల్లారేకే కొంచెం మనం చేత్తో ముట్టుకోగలిగే అంత ఉన్నప్పుడు ఇలా పౌడర్ చేసుకోండి చక్కగా ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు నేను హెల్తీగా అన్నాను కాబట్టి షుగర్ అంత హెల్తీ కాదు అందరికీ తెలిసింది అంత కాదు అసలు హెల్తీ కాదు సో నేను బెల్లం యూజ్ చేస్తున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు బెల్లం వేసుకోండి ఇవి వేసుకొని ఇలా ముద్ద అయ్యే వరకు బాగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ 5 to 6 spoons వరకు వేసాను బెల్లం పొడి పొడి వేసుకుంటే బాగా కలుస్తుంది ఇలా ముద్దలా అయ్యే వరకు చూడండి మనకి ఇలా గడ్డలా ముద్దలా అయిపోవాలన్నమాట మనం చపాతీ పిండి కలిపితే ఎలా అవుతుందో అలా అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం అంటే 1 to 2 spoons నేను ఇక్కడ కూడా మళ్ళీ మైదా వాడట్లేదు ఇది గోధుమ పిండి 2 అంటే 2 స్పూన్సే ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఈ డౌ అనేది పిండి అనేది సో జస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇది మనకి గోధుమ పిండి అనేది కొంచెం బైండింగ్ ఏజెంట్లా యూజ్ అవుతుంది అన్నమాట సో ఈ రెండు చక్కగా బాగా కలిపేసుకోండి ఇందులో కొంచెం నేను వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను వేసి బాగా కలుపుకోండి ఆ ముద్ద పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం బిస్కెట్స్ చేసుకోవాలి కదా సో ఒక ప్లేట్ మీద కొంచెం ఒక 2-3 చుక్కలు నెయ్యి వేసి నెయ్యి అయినా నూనె అయినా వేసి ప్లేట్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మనం బిస్కెట్స్ అయిపోయాక అంటుకోకుండా రావాలి కాబట్టి ఇలా నెయ్యి రాసి కొంచెం గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి పిండి వేసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము గోధుమ పిండి వేసుకొని చూడండి ఇలా ఇది చాలా చాలా ఈజీ అండి మనకి ఓవెన్ ఏం అవసరం లేదు గ్యాస్ మీదే చేసుకోవచ్చు బిస్కెట్స్ అనేవి చాలా ఈజీ కేక్ అయినా కానీ మనం బయట కొనుక్కోక్కర్లేదు చాలా ఈజీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ న్యూ ఇయర్ అప్పుడు చేసి చూపించాను చాలా హెల్తీ రాగి అండ్ గోధుమ పిండితో కలిపి రాగి పిండి గోధుమ పిండి ఇలాంటి హెల్తీ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి హెల్తీ హెల్తీ రెసిపీస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూడండి చక్కగా ఇలా బిస్కెట్స్ లాగా రౌండ్గా రౌండ్ చేసుకొని తర్వాత 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఒక్కసారి నొక్కుకోండి మీకు పగుళ్ళులా అలా వస్తే ఇలా కవర్ చేసుకోండి నొక్కుకుంటూ చూడండి అలా అన్ని బిస్కెట్స్ మీకు ఒకవేళ పిండి అనేది గట్టిగా అయితే ఒక కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సాఫ్ట్ డౌలా అయ్యేలా కలుపుకోండి నాకు కప్పు బాదం పప్పులకి ఇన్ని బిస్కెట్స్ అయినాయి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి మధ్యలో స్టాండ్ అయినా ఇలా చిన్న గిన్నె అయినా ఏదైనా పెట్టుకొని దాన్ని ఒక 10 నిమిషాలు వేడెక్కనివ్వండి తర్వాత మనం ఆ ప్లేట్ మీద కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి ఆ గిన్నె మీద ఇలా ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో 15 to 20 మినిట్స్ పక్కగా బేక్ చేసుకోండి తర్వాత టూత్పిక్ గుచ్చి చూడండి క్లియర్గా వచ్చేయాలి టూత్పిక్ తర్వాత ఇంకా చల్లారే వరకు వదిలేయండి చల్లారాక ఇలా అయిపోతాయి అన్నమాట నేను ఆ టూత్పిక్ అది తీయడం మర్చిపోయాను సో ఇవి చల్లారాక చూసారా ఎంత బాగున్నాయి అసలు పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోయినాయి ఆల్రెడీ అక్కడ మేము హాఫ్ తినేసాము సో మిగిలినవి మీకోసం డీమోల్డ్ చేస్తున్నాను అన్నమాట తీసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా అసలు మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఆయిల్ కానీ ఏం యూజ్ చేయలేదు అయినా ఎంత క్రంచీగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి మీరు స్వీట్నెస్ చూసుకొని వేసుకోండి చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీ తప్పకుండా చేసి మీ పిల్లలకి పెట్టండి
హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.